తీసుకోబోయితే దొరికినాయా మేడం సర్ మేడం అంటే కొద్దిగా ఇట్లాంటి ఒక 2 నిమిషాలు మాట్లాడతా మీకు ఎంత సేపు మాట్లాడతానే అన్న ఇంకా 2 నిమిషాలు అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే మాట రావట్లేదు అవును అంటే మా మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అండి బాబు మా ఊర్లో అవునా అయితే మీ ఊరు తప్పనిసరి వస్తాను అండి థాంక్యూ రండి నేను అంటే నేను ఎప్పుడైనా వెల్కమ్ చెప్తా ఫ్యాన్స్ అంటే అన్ని ఏసీ లాలిపితే కూలర్లా ఆ ఫ్యాన్ కాదండి బాబు మీరంటే ఇష్టం అంటున్నా ఎంత తప్పు వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు కుమిలిపోరు మీరు అంటే నార్మల్ గా ఇలా నవ్వుతుంటారా మీలాంటి ఫ్యాన్స్ కోసం ఎక్కువ నవ్వుతా మీరు చాలా నవ్విదే చాలా బాగున్నారు नव्वे पड़पया पड़पो पंचल पंचल फैन अंटे अवना बुट्टबोम्मलु वैपे మీ లిప్స్టిక్ ఏ ఫ్లేవర్ చెప్పనా ఏ ఫ్లేవర్ కొంబేసి మీరే తయారు చేశారే ఏంటి బాగా ఓవర్ అయిపోతున్నాం బాబీ తప్పే ఉందే లేదు దగ్గర టేస్ట్ చేసి చెప్తా మనుషులు రెండు రకాలు ఆడ మగ ఇడి మూడు టైపా అయ్యో వద్దులే ఇట్లాంటి కొద్దిగా ఇట్లాండి ఏంటండి బాబు ఇంత సన్నగా ఇంత స్లిమ్ గా ఉన్నారంట బాబు ఇలియాన్ లెక్క సూపర్ రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యు నో ఇలానే అంట ఇందకలే సమంత అన్నారు ఇంతలోనే ఇలియాన అంటారా అంటే ఇలియార మామూలు హెల్ప్ట ఇలియార కాదు అంత మంది కలిపి ఒకేలా ఉన్నారు అనేసి మీ నడుము ఎక్కడ చేయించారండి బాబు ఇంత అందంగా నడుము ఎక్కడ చేయించిందిరా బాబు ఇంత సన్నగా ఉంది అమ్మా కొత్తగా లే చేయించా అవునా ఏమో అంటే అందమైన అమ్మాయిలు నేను ఎదుకుతుంటా ఎక్కడ దొరకలే చూపెడతాం కళ్యాణండి బాబు అంత అంటే కత్తిలా గుచ్చుకుంటాడు అంటే మీ మీద పోలీస్ కేసు పెడదాం అనుకుంటున్నా పెట్టుకోండి ఎందుకంటే మీ కంటి చూపు నాకు గుచ్చుకుంటుంది ఆ చూపులు ఎందుకు గుచ్చుకుంటున్నాయి గట్టిగా మాట్లాడండి నాకు వినబడ మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలు అంతే ఫ్యాన్ పేజా అవునా ఓకే ఇన్స్టాల్ పెడతారు కదా స్టోరీస్ పెట్టండి నేను ఫాలో అవుతాను మీకు నిజంగా మీరు అసలు చాలా బాగున్నారు కొద్దిగా ఇట్లాంటి ఒక 2 నిమిషాలు మాట్లాడతా మీకు ఎంతసేపు మాట్లాడతానే అన్న ఇంకా 2 నిమిషాలు అంటే నాకు మిమ్మల్ని చూస్తుంటే అంటే ఇది నిజమా కల ఒకసారి గిచ్చండి నిజంగా ఇచ్చానా అమ్మో ఇది నిజమే షాక్ కొట్టింది అంట అయ్యో బాబు ఎంత షాక్ కొట్టిందా షాక్ కొట్టింది అసలు మీ కరెంట్ ఉంది అనుకుంటా మీ దాంట్లో అవును కరెంట్ ఫుల్ ఉంటది నా దగ్గర అవునా అమ్మో పవర్ ప్లాంటే ఉంది డైరెక్ట్ అవును ఇంత ఎందుకు క్యూట్ గా నవ్వుతున్నావు నేను పడిపోతా అలా క్యూట్ గా నవ్వుతే పడిపోతే పట్టుకుంటా లే ఇంకా పట్టుకుంటారా థాంక్యూ పట్టుకున్నారు పట్టుకుంటారు కదా ఓకే ఇంకా నెక్స్ట్ వీడియో సాంగ్స్ ఓకే రెడీ అయిందండి ఆ అయిపోయింది అయిపోయిందా అంటే చాలా మంది అంటుంటారు మాకు తాజ్ మహల్ ఇష్టం వేరే వాళ్ళకి చార్మినార్ ఇష్టం అంటారు కదా నాకు మీరంటే ఇష్టం తాజ్ మహల్ అందరికి స్పెషల్ కదా నాకు ఇప్పటి నుంచి మీరు స్పెషల్ సుఫిల్లా కొత్త సుఫిల్లా దిల్ అంతా దిల్ అంతా
ఇక్కడ టెంపుల్కి వచ్చారా? అవును. అంటే మంచి భర్త దొరకాలనా? అవునా? అవునా. అంటే టెంపుల్కి వెళ్తాను నేను ఉన్నా కదా. అంటే అయితదేమో అంటున్నా. అవ్వదు, కల్లో కూడా. కల్లో కూడా అవదా? సరే అయితే మంచిది అనేసి అనుకుంటున్నా. సరే మనం టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్తారా? ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడండి. అంటే మీకోసం ఇక్కడ నిజం చెప్పాలా? మీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా. మీరు టెంపుల్కి వస్తారని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని చెప్పారంటే? వచ్చింది, ఫ్యాన్స్ ఉంటారు కదా. మీకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్. మీ ఫ్యాన్స్ నాకు చెప్పారు వస్తున్నారనేసి. అఖిల వస్తుందనేసి. అఖిల అఖిల నువ్వు అలా అఖిల అఖిల నువ్వు అలా పూరించకే నన్ను ఇలా కప్పించకే. ఎందుకు అలా నవ్వుతున్నావు? అందరినీ పడేసావుగా మా ఊర్లో. అందరినీ అందరు పడిపోయారా? పడిపోయారు. అవును, నేనే జాయిన్ చేసి వచ్చా. పడలే మరి. నేను పడ్డా కానీ నేను ఇందాకే ట్రీట్మెంట్ చేసుకుని వచ్చా నీకోసం, నేను చూడాలని. ఇంత బాగుంది తెలుసా? చాలా బాగున్నావు. ఆ బుట్ట ముమ్మలు వేసుకుని ఇంకా బాగున్నావు. నవ్వితే ఇంకా బాగున్నావు. నవ్వకపోయినా బాగున్నావు. దేవుని నేను చెప్తుంటే నా మాట వింటరా? లే నాగా, ఏమని ఇస్తారా? నాకు నచ్చితేనే ఇస్తాను. అవునా? హగ్ ఇవ్వండి. ఫ్యాన్స్ కదా అయితే అలా హట్ చేస్తారు. ఫ్యాన్స్ హగ్ ఏనంటా? హట్ ఏం చేయట్లేగా నేను. అయ్యో ఇట్లండి, కొద్దిగా పడతారు కింద. అంటే ఫ్యాన్స్ కి ఏదడిగిన ఇస్తారు కదా, అందుకే ఇవ్వండి అంటున్నా. సరే మరి నేను టెంపుల్కి వెళ్తాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకేనా? టెంపుల్కా? ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాట్లాడి, లాస్ట్ రెండు నిమిషాలు మాట్లాడేయండి. ఎందుకంటే నాకు అసలు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూసి. మీకు పెద్ద ఫ్యాన్ ని మీరు ఇలా అసలు ఇది నిజమా కల కూడా అర్థం కావట్లేదు. కళ్ళ ఉంచుకో మరి కొద్దిసేపు. అలా ఇది నిజమా కల అసలు అర్థం కావట్లేదు. అసలు ఎంత బాగున్నారు తెలుసా? ఏంటండి బాబు ఇంత బాగున్నారు? బ్యూటిఫుల్ కే కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉన్నారు మీరు. మన పార్లర్ పెట్టుకుని నా పేరు పెట్టుకో మరి. అవునా? అఖిల అని పెట్టుకుంటా. గుండెల్లో కూడా పెట్టుకుంటా. గుండెల్లో ఎందుకు లే, పార్లర్ పేరు పెట్టుకో. పార్లర్ అవునా? మీరు అంటే వెన్నెలని ఏమైనా తింటారా? చందమామని? లేదు, తినను. మరి వెన్నెల కన్నా అందంగా ఉన్నారు మరి. అవునా? నీకు అలా కనబడుతాను. నిజంగా అలానే ఉన్నావు, వెన్నెల కన్నా అందంగా ఉన్నావు. ఇంత తెల్లగా ఉన్నావు ఏంటి అఖిల? నేను చూడు ఇంత కర్రీగా ఉన్నావు, నువ్వు ఇంత తెల్లగా ఉన్నావు. నువ్వు కూడా మైసూర్ శాండీ సోప్ వాడు తెల్లగా. ఎందుకంటే అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అంటే నువ్వు వాడేది అదేనా? అదే. నేను కూడా రేపటి నుంచి వాడతా. వాడుకో. సరేనా? సరే. అందుకే నేను అంత తెల్లగా అవుతున్నావు. లేదులే, అది బ్లడ్ లో రావాలేమో. ఏ కాదు, సోప్ తో వస్తాయి. అవునా? అంటే నేను సింతలా వాడుతున్నా ఇప్పటి నుంచి, మైసూర్ శాండిల్ అదే వాడతా. ఒరే ఓలే. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాడర్ ఇంటెలిజెంట్ బో. అంటే చిన్నప్పటి నుంచి ఇంతేనా మధ్యలో అలా తయారయ్యావా? చిన్నప్పటి నుంచి ఇంతే. ఇంత అందంగా తయారవ్వడం, ఇంత అందంగా నవ్వడం ఇట్రా? నేను స్పెట్స్ ఎందుకు వేసుకున్నా తెలుసా? అంటే నిన్ను చూడలేకపోతున్నా, నీ కళ్ళలో ప్రపంచం కనబడుతుంది. నిజంగా ప్రపంచం కనబడుతుంది కళ్ళలో. ఒక్క నిమిషం అలానే ఉండు. నిజంగా ప్రపంచాన్ని చూడవచ్చు నీ కళ్ళలో. గట్టిగా మాట్లాడు, నాకు వినబడదు. మంచిది అంటున్నావు. మంచిది అంటున్నావు? ఎందుకు అలా నవ్వుతున్నావు నువ్వు? నవ్వుస్తే నవ్వకూడదా ఏంటి? అంటే అలా నవ్వుకు, నా గుండె ఏదో అయిపోతుంది. తొలి ప్రేమలో నిలువెత్తునా ముంచేగా. ఏం అవ్వదు, గుండె అయితే హాస్పిటల్ తీసుకోవాలి. అంటే గుండె జారి గుండె జారి గల్లంత అయ్యింది. గుండె జారి గల్లంత అయ్యింది ఉంటది, అలా జారిపోతుంది. పట్టుకుంటా జారితే? పట్టుకుంటావా? అవునా? మరి సంధి ఫీల్ అవడా? అంతేనా? థ్యాంక్ యూ అండి బాబు. అంటే చాలా మంది ఇలా ఓవర్గా మాట్లాడతారు కదా, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, క్యూట్గా మాట్లాడుతున్నారు. బట్ మీరు సింగిల్ ఉంటే బాగుండే. నేను సింగిల్ కాదు, డబల్. సరే నేను ట్రై చేసుకుంటాలే. పడతారు కదా. ట్రై చేసుకోండి. అంటే మీరు ట్రై చేసుకోండి, అంటే హింట్ ఇచ్చారు కదా.
సరేనా? సరేమండి, టెంపుల్కి వెళ్తాం. టెంపుల్గా ఓకే. ఒక్క నిమిషం, ఇది నేను నాది ఒక ఛానల్ ఉంది, నేను ప్రాంక్ చేస్తుంటా. ఛానల్ పేరు శ్రీధర్ అఫీషియల్. శ్రీధర్ అఫీషియల్ ప్రాంక్. అక్కడ కెమెరా ఉంది, ఓన్ సాయి చెప్పరా కెమెరాకి. హాయ్. ఓకే.